హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు మార్గశిర గురువారాల్లో రెండవ వారం. ఈరోజు నా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు వ్రత కథని వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఈ వ్రత కథ ప్రాశస్త్యం కూడా మీకు నేను చివరిలో చెప్తాను. ఈరోజు నేను ప్రసాదాలు ఏం చేయలేదండి, ఎందుకంటే మేము ఈరోజు ఊరు వెళ్తున్నాము, వైజాగ్ అనమాట. సో అందుకని చెప్పి నేను పాల్కోవా, నేను నా స్వహస్తాలతో ఇంట్లో స్వచ్ఛమైన పాలతో తయారు చేసింది. సో అందుకని చెప్పి పాల్కోవా, అమ్మవారికి పాలు అంటే ఎలాగో ఇష్టమే కాబట్టి పాల్కోవాని మాత్రమే నేను నైవేద్యంగా సమర్పించాను అమ్మవారికి. ఇప్పుడు మేము ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట, అందుకని చెప్పి నేను ఇంకా ప్రసాదాలు అవి చేస్తే టైం సరిపోదు కదా అని చేయట్లేదు. చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఒక వారం మిస్ అయితే ఏంటి అంటే, ఆ వారం మిస్ అయినప్పుడు ఆ నెక్స్ట్ వారం చేసుకుంటాం కదండి, ఈ ప్రసాదాలని ఇంక్లూడ్ చేసుకొని ఆ వారం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజు మనం చేయాల్సింది అట్లు తిమ్మనం అనమాట. రెండవ వారం అట్లు తిమ్మనాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ అట్లు తిమ్మనం ఈ రోజు నేను చేయలేదు కదా, ఇప్పుడు నెక్స్ట్ నాకు మూడవ వారం ఉంది. ఆ మూడవ వారం రోజు నేను పూజ చేసుకునేటప్పుడు ఆ మూడవ వారం ప్రసాదాలతో పాటుగా అట్లు తిమ్మనాన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. అంటే మొత్తం ఆ వారం ప్రసాదాలు, నెక్స్ట్ ఈ రిమైనింగ్ మనకి పెండింగ్ ఉన్న వారం ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఈ రోజున గురువారం రోజున తల దువ్వుకోవడం, జుట్టు విరబోసుకోవడం, సాయం సంధ్యా సమయంలోని అలాంటప్పుడు అలా చేసుకోవడం అది చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లల్ని చీపురుతో కొట్టకూడదండి, చాలా అంటే చాలా తప్పు. లక్ష్మీదేవి ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోతుంది. ఎంత కోటీశ్వరులైనా కూడా ఆడపిల్లలని బాధ పెడితే, ఆడపిల్లల్ని చీపురుతోని చెప్పులతోని కొట్టినా కూడా ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి కటిక పేదవాళ్ళు అయిపోతారు. ఈ కథలో ఉన్న అంతరార్థం అదే అనమాట. సో అయితే ఇప్పుడు కథ వినేద్దాము. పూర్వకాలంలో ఒక పల్లెటూళ్ళలో ఒక కన్నతల్లిని లేని అమ్మాయి ఒక సవితి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేదంట. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారందరూ కూడా చాలా జాలిపడేవారు. ఆ తల్లి పెట్టిన బాధలను పట్టించుకోకుండా ఆ అమ్మాయి మాత్రం చక్కగా లక్ష్మీదేవి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. ఆ లక్ష్మీదేవికి పూజ చేస్తూ మనసులోనే ధ్యానించుకుంటూ కాలం గడుపుతూ ఉండేది. అయితే మీకు కష్ట ఈ లక్ష్మి ఒక రోజు ఆ అమ్మాయికి ఎవరో చెప్పారంట, ఇలా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లోని లక్ష్మీదేవి పూజ చేయమ్మా, చేస్తే నీ కష్టాలన్నీ ఒడ్డెక్కుతాయి అని చెప్పారు. సో చెప్పడం వల్ల ఏమైందంటే ఆ అమ్మాయి ఒకరోజు తల్లికి భయపడి ఇలాంటి పూజలు అవి చేస్తే మళ్ళీ తల్లి ఎక్కడ కోప్పడుతుందో అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మామూలుగా తల్లి ఏం చేసిందంటే, పూర్వకాలంలో బయట ఆరుబయట వడ్లు అంటే ధాన్యాలు అనమాట, ధాన్యం అది ఎండ్లో పోసుకొని దానికి కాపలాగా కూర్చోమని చెప్పి, మరియు ఆ సవితి తల్లికి ఇంకొక బిడ్డ ఉండేదన్నమాట, ఆ బిడ్డను కూడా ఆడించమని చెప్పి ఒక చిన్న బెల్లం ముక్కని ఇచ్చిందంట. సరే ఆ బెల్లం ముక్క ఇస్తే ఏం చేసింది అమ్మాయి, ఆ వడ్లు ఎండ్లో పెట్టింది కదా, అక్కడ పిల్లని ఆడిస్తూ కూర్చుందంట. ఈలోగా వీధిలోనమాట లక్క బొమ్మలు అమ్ముతాం అని చెప్పి ఒక ఆడమ్మాయి వచ్చిందంట. అయితే ఏం బొమ్మలు ఉన్నాయని అడిగితే లక్ష్మీదేవి చెక్క బొమ్మ ఒకటి తీసుకొని, అప్పట్లోని డబ్బుల కన్నా ఎక్కువగా ధాన్యము బియ్యమే ఇచ్చేవారనమాట. డబ్బులకి అమ్మడాలు కొనడాలు జరిగేవి కాదు, వడ్లుకి కొనుక్కునేవారనమాట. సో అక్కడ ఎండలో పోసిన ధాన్యాన్ని కాసిని ఇచ్చేసి ఆ చెక్క బొమ్మ లక్ష్మీదేవి చెక్క బొమ్మను తీసుకొని అక్కడే ఒక చిన్న గట్టు మీద చక్కగా నీళ్లతోని శుద్ధి చేసుకొని అక్కడ బియ్యపిండితో చిన్న ముగ్గు వేసుకొని తల్లికి తెలియకుండా ఆ ఇచ్చిన బెల్లం ముక్క తన్ని ఆడిపించమని తినడానికి ఇచ్చింది కదా, ఆ బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి పూజ అనేది ఆ గురువారం రోజున, మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున చేసుకుందంట ఆ అమ్మాయి. సరే ఇలా కాలక్రమంలో ఆ అమ్మాయి యుక్త వయసుకి రావడం, ఆ అమ్మాయి పెరిగి పెద్దవడం ఇన్ని జరిగాయి. ఆ వెళుతూ ఈ చెక్క బొమ్మని కూడా అమ్మవారిని అంటే లక్ష్మీదేవి చెక్క బొమ్మ ఉంది కదండి, ఆ చెక్క బొమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట అత్తవారింటికి. ఇక అప్పటి నుంచి కూడా ఈ పుట్టింటి వారందరూ కూడా కటిక దరిద్రులైపోయి ఐశ్వర్యం అంతా పోయి చాలా తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. కానీ ఈ పిల్ల వెళ్ళిన అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా
చాలా వైభవంగా ఉన్నారనమాట. అయితే పుట్టింటి వాళ్ళు దరిద్రం అనుభవిస్తున్నారని తెలిసిన ఆ అమ్మాయి మనసు ఒప్పలేక ఆ విషయం తెలిసిన వెంటనే తమ్ముణ్ణి పిలిచి ఒక చేతికర నిండా వరహాలు నింపి ఈ చేతికరని తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మకి ఇవ్వమని చెప్పిందంట జాగ్రత్తగా. అయితే అతను మార్గ మధ్యంలోని ఆ చేతికరని ఒక చెట్టు కింద పెట్టి నిద్ర వచ్చిందని నిద్రపోయాడంట. ఆ చేతికర్ర కాస్త మాయమైపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే పుట్టింటి వారు దరిద్రంతోనే ఉన్నారు. మళ్ళీ ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మళ్ళీ తమ్ముడిని ఇంటికి పిలిపించి ఒక చెప్పుల జత నిండా వరహాలను నింపి దాన్ని కూడా తీసుకొని వెళ్ళి నాన్నకి ఇవ్వమని చెప్పి చెప్పిందంట. దాన్ని కూడా అతను మళ్ళీ ఎక్కడో దారి మధ్యంలో పోగొట్టుకున్నాడు. దరిద్రం ఉంటే అంతేనండి, ఏది అంటేది అంటదు, ముట్టేది ముట్టదన్నమాట. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళిందంట అమ్మాయి. ఆ తన సవతి తల్లితో, అమ్మ ఈరోజు లక్ష్మీవారం కదా, మనం లక్ష్మీదేవి వ్రతాన్ని నోచుకుందాము, నువ్వు ఏం తినకుండా ఉండు అని చెప్పిందంట. ఆ తల్లి సరే అని చెప్పి మర్చిపోయి ఆ విషయాన్ని వాళ్ళ పిల్లలకి చద్దన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుందంట. తన కూతురికి ఈ విషయం తెలియడంతో సరేలే వచ్చే వారం చేసుకుందువు గానిలే అని చెప్పి తను ఒక్కరితే నోచుకుందంట ఆ వారం రోజు. తర్వాత నెక్స్ట్ వారాన్ని కూడా ఈ రోజు నువ్వేం తినొద్దు అని చెప్పని తల్లికి చెప్పిందంట. సరే అని చెప్పి మర్చిపోయి పిల్లలకి తలంటి తిని కూడా తలంటేసుకుందంట. ఇంకా దరిద్రుల్ని ఎవరు బాగు చేస్తారులే అని చెప్పి అనుకుని ఆ అమ్మాయి ఒక్కరితే నోచుకుందంట. తర్వాత మిగిలిన మూడో వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్తే ఆ తల్లి మూడో వారం నాలుగో వారం కూడా ఏదో ఒక రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించిందంట. నాలుగో వారం అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక గోతిని తవ్వి ఆ గోతిలో తల్లిని కూర్చోబెట్టి పైన చెక్క మూత వేసిందంట. అంటే ఇంట్లో ఉంటే తినేస్తోంది అమ్మ, ఇంకా ఇలా ఉంటే ఏమి తినకుండా ఉంటుంది, ఈ నోము నోచుకుంటేనైనా వీళ్ళ దరిద్రం పోతుంది అని చెప్పి అలా చేస్తే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అరటిపండు తొక్కలు తినేస్తే ఆ తొక్కల్ని ఆ ఉన్న గోతిలో పడేశారట. ఆ ఖాళీగా కూర్చుని ఏమీ తోచకుండా ఆ తల్లి ఏం చేసింది, ఆ తొక్కల్ని నోటితో గీరుకుని కూర్చుందంట. సో అలా మొత్తానికి నాలుగో వారం కూడా మిస్ అయిపోయింది. ఇంకా ఐదో వారం వచ్చిందంట. ఐదో వారం వస్తే మాత్రం ఈ అమ్మాయి ఏం చేసిందంటే ప్రతి వారం ఇలాగే చేస్తోంది మా అమ్మ, ఈ వారాన్ని నా కొంగుకు ముడేసుకుంటానని చెప్పి మా ఆ తల్లి కొంగుని ఈ అమ్మాయి కొంగుకి ముడివేసుకుని అన్ని పనులు కానిచ్చుకొని చక్కగా పూర్ణంబూరెలు అన్ని పనులు కానుచ్చుకొని పూజ చేసుకొని నైవేద్యం సమర్పిస్తే ఈ అమ్మాయి సమర్పించిన నైవేద్యాన్ని ఆ తల్లి తీసుకుంది. కానీ ఈ తల్లి సమర్పించిన నైవేద్యం మాత్రం ఆ అమ్మవారు తీసుకోకుండా అటు వెనక్కి వైపుకి తిరిగిపోయిందంట. అయితే ఎందుకమ్మా అలా అలిగావు నా మీద అని చెప్పంటే మా అమ్మ చేసిన తప్పేంటంటే నీ చిన్నతనంలో నువ్వు పిల్లని నువ్వు వీధిలో ఆడుకుంటూ ఉండగా మీ అమ్మ నిన్ను సవతి తల్లి కదా నానా రకాల బాధలు పెట్టేది, ఆ పెట్టిన బాధల క్రమంలోనే చీపురుతో కొట్టి నిన్ను నానా బాధలు పెట్టింది, మీ అమ్మను కూడా అలానే చీపురుతో కొట్టి నువ్వు ఇంటి నుంచి తరమే అని చెప్పిందంట. అయ్యో అమ్మను ఎలా చేస్తాను అలాగా అని చెప్పి మా అమ్మని క్షమించమ్మా, నన్ను అలా చేసిందని చెప్పి నువ్వు అంటున్నావు కాబట్టి నేను మా అమ్మని క్షమించు, మా అమ్మ తరపు నుంచి నేను క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పి అమ్మాయి అమ్మవారిని వేడుకుంటుందంట. అప్పుడు తన తల్లితో కూడా అమ్మాయికి క్షమాపణ చెప్పిస్తుందంట. అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అంతరార్థం అయిపోయిందంట. ఇదండి మార్గశిర గురువారాల కథ ప్రాశస్త్యం అదిని. ఈ గురువారం రోజున ఆడపిల్లల్ని కంట నీరు రాకూడదు, ఆడపిల్లల్ని అస్సలు మనం చీపురుతో కానీ చెప్పులతో కానీ అలా అసలు కొట్టనేయకూడదు, వీటితో అసలు కొట్టకూడదు అన్నమాట. ఈ రకంగా అమ్మవారికి మనం మార్గశిర గురువారాల్లో పూజ అనేది చేసుకుంటే అమ్మవారు మనకి ఎంతటి దరిద్రులనైనా ఎంత పేదరికం అనుభవించే వాళ్ళనైనా కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని సాక్షాత్తు నారద మహాముని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి కూడా ఈ ఒకనొక సందర్భంలో ఈ వ్రతాన్ని ఆచరించారంట. చూశారు కదండి మార్గశిర గురువారం వ్రత కథకి ఎంత ప్రాశస్త్యం ఉందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.
ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. మీకెవరికైనా అమావాస్య లక్ష్మీదేవి పూజ కోసం తామర గింజలు, చిట్టి గాజులు, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖము, కస్తూరికాయ ఇలా పూజకు సంబంధించిన ఏవైనా మీకు పూజా వస్తువులు కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇవి మరొక ముఖ్య విశేషం ఏంటంటే వీరికి సిఓడి ఆప్షన్, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. మీరు అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తే వారు మీకు కొరియర్ ద్వారా పంపిస్తారండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు సెలవు, నమస్తే. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. మీకెవరికైనా అమావాస్య లక్ష్మీ పూజ కోసం చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖం, కస్తూరికాయ, వైజయంతి మాల ఇలా పూజకు సంబంధించిన ఏ వస్తువైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించండి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి సిఓడి ఆప్షన్, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. అమౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తే వారు మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈసారి మార్గశిర గురువారాలు 5 గురువారాలు వచ్చాయండి. ఈ 5 గురువారాలను కూడా మనం చేయొచ్చు. చాలామంది నాకు ఫోన్లు చేసి కానీ కామెంట్స్లో కానీ అడుగుతున్న అనుమానం, అంటే డౌట్ ఏంటంటే 5వ గురువారం 26వ తారీఖున అమావాస్య వచ్చిందండి. అమావాస్య రోజున ఈ మనం గురువార వ్రతం చేయవచ్చా అని అడుగుతున్నారు. అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అండి, చాలా మంచిది. అలా దీనికి అమావాస్య అలా ఏం లేదు. ఈ వ్రతాన్ని నిరభ్యంతరంగా మనం నిస్సందేహంగా కూడా ఈ వ్రతాన్ని అమావాస్య రోజు చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ అమావాస్య రోజున మార్గశిర గురువారం కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అమావాస్య అన్నమాట. అందువలన ఈరోజు చిట్టిగాజులు, తామర గింజలు, ఈ పసుపు గవ్వలుతో కూడా అమ్మవారికి అర్చన మనం చేస్తే చాలా అంటే చాలా సత్ఫలితాలు కలుగుతాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ మార్గశిర గురువారాలు వ్రతం చేసినప్పుడు మనకి జుట్టు దువ్వుకోవడం, తల చిక్కులు తీసుకోవడం, పేలు చూసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయకూడదండి. ఇంకా దువ్వుకోవడం అంటే మనకి తప్పదు కాబట్టి, దువ్వుకోవాలి కాబట్టి ఊరికనే తల దువ్వుకోవాలి, తలారా స్నానం చేయాలి, తల అంటుకోకూడదు. అంటే షాంపూ యూజ్ చేసి మనం తల అన్నది అంటుకోకూడదు అన్నమాట. తర్వాత సాయం సంధ్య సమయంలో మరియు పొద్దున్న పూట ఈ 2 సమయాల్లో మాత్రం అస్సలు తల విరబోసుకోవడం కానీ జుట్టు అలా చేసుకోకూడదు. ఆ 2 సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు సాయంత్రం దీపాలు పెట్టే వేళప్పుడు పొద్దున్న పూట మనం నిద్రించకూడదు అన్నమాట. అమ్మవారికి అమ్మవారు వచ్చే సమయం అన్నమాట సాయంత్రం. పొద్దున్న సాయంత్రం దీపారాధన కూడా చేసుకోవాలి మార్గశిర గురువారం రోజున. సో ఇంతేనండి మార్గశిర గురువారం రోజున పూజ ఎలా చేయాలన్న దాని గురించి నేను కొంచెం క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను మీకు రిప్లై చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.